నమస్తే, నేను దుర్గా ప్రసాద్. దక్కన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే టీచర్స్ ఏకీకృత సర్వీస్ రోల్స్, జూన్ లోపు పూర్తి చేయాలని వెంకయ్యకు కడియం విజ్ఞప్తి. భద్రాచలం సత్తుపల్లి రైల్వే పనులపై తుమ్మల సమీక్ష, నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు. అంబర్పేటలో మహిళా కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు, ముగ్గురి అరెస్ట్, కారు బైక్ స్వాధీనం. ఐటీ శాఖ సోదరులతో ఆర్జేడీ కార్యకర్తల ఆగ్రహం, పాట్నాలో బీజేపీతో బాహాబాహీలు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, మరింత అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. ఇక వివరాల్లోకి వెళితే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలపై సమావేశంలో చర్చించారు. ఇటీవల ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనల ఫైలును కేంద్ర న్యాయశాఖ ఆమోదించిన క్రమంలో హోం మంత్రిత్వ శాఖ ఆమోదంపై వెంకయ్యతో చర్చించారు. ఎన్నో ఏళ్లుగా ఏకీకృత సర్వీసు అంశం పెండింగ్లో ఉందని, ఏకీకృత సర్వీసు నిబంధనలపై అన్ని శాఖల అధికారులతో వెంకయ్యనాయుడు మాట్లాడినట్లు కడియం తెలిపారు. భద్రాచలం, సత్తుపల్లి, కొవ్వూరు రైల్వేలను పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రాచలం రోడ్డు, సత్తుపల్లి రైల్వే లైన్కు భూసేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కలెక్టర్ను అడిగి భూసేకరణ పనుల పురోగతిపై ఆరా తీశారు తుమ్మల. భద్రాచలం కొవ్వూరు లైన్, భద్రాచలం సత్తుపల్లి కొవ్వూరు లైన్ నమూనాలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా నమూనాలు రూపొందించి రైల్వే సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు తుమ్మల. ఔటర్ రింగ్ రోడ్డు మీద వాహనాల వేగానికి కళ్లెం వేస్తామని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బొంగుళూరు టోల్ ప్లాజా వద్ద స్పీడ్ గన్లను ప్రారంభించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు బ్రీత్ అనలైజర్ కిట్లను అందజేశారు. మితిమీరిన వేగంతో ప్రమాదాలను ఎక్కువగా జరుగుతున్నాయని అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ హైవే లాగా అవుటర్ రింగ్ రోడ్ పైకి వెహికల్ వచ్చిన తర్వాత దిగే టైం వరకు ఆయన ఎంత స్పీడ్లో ప్రయాణించిండు, ఎక్కడ మన స్పీడ్ లిమిట్స్ దాటాడు, సో చాలా నక్కడే ఇవ్వడానికి వీలు ఏర్పడుతుంది. సో అది కూడా మేము హెచ్డిఎంఎస్లో ప్రాజెక్టులో భాగంగా తయారు చేస్తున్నాం. బట్ అది అయ్యేవరకు కొంత టైం అవుతుంది కాబట్టి అంతవరకు మనం ఇక్కడ మన ఊరికే కూర్చోలేం కాబట్టి, సో ఈరోజు స్పీడ్ లేజర్ గన్స్ కానీ తర్వాత బ్రేత్ ఎనలైజర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్ అనేది జీరో యాక్సిడెంట్ ఏరియాగా తీర్చిదిద్దాలనేది మా యొక్క తాపత్రయం. స్పీడ్ ట్రై చేయడానికి, కొంచెం ఎంజాయ్ చేయడానికి ఓఆర్ఆర్ మీదనే వస్తున్నారు. ఓఆర్ఆర్ ఈజ్ నాట్ ఎ స్పీడింగ్ ట్రాక్. ఇది ప్రజల సౌకర్యాల కోసం తయారు చేసింది ఒక ఫెసిలిటీ. కానీ దీంట్లో కంట్రోల్ ఎట్లా చేయాలి? కంట్రోల్ అంటే ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, డిటెక్షన్ చేయాలి. మనం డిటెక్షన్ చేయలేకపోతే ఎన్ఫోర్స్మెంట్ సాధ్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మేము చేయలేదు అని చెప్తే ఎవిడెన్స్ ఏమున్నది? అందుకే ఈ స్పీడ్ గన్స్, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ కొంచెం ఎక్కువ చేయాలి. ఓఆర్ఆర్ మీద మేము ట్రై చేస్తాం. హెచ్ఎండిఏ కమిషనర్ గారు కూడా పెద్ద మనసుతోని స్పీడ్ గన్స్, మొదటిసార్లు ఈ మూడు స్పీడ్ గన్స్ రాచకొండ ఏరియాకి మనం ఇవ్వటం జరుగుతుంది. నోట్ల రద్దు సమయంలో 10 రూపాయల చిల్లర కోసం నానా కష్టాలు పడ్డ జనం ఇప్పుడు అదే 10 రూపాయల కాయిన్లను లెక్క చేయడం లేదు. 10 రూపాయల నాణాలే చల్లవంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి. 10 రూపాయల బిల్లులు చలమణిలో ఉన్నాయని వివిధ బ్యాంకుల అధికారులు చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం అయోమయానికి గురవుతున్నారు. ఎక్కడ చూసినా 10 రూపాయల నాణాలు చల్లవంటూ వదంతులు వ్యాపించడంతో వివిధ దుకాణాల్లో 10 రూపాయల నాణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రూపాయల కాయిన్స్ చెల్లవని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా పారకాలలో 10 రూపాయల నాణ్యాలు చెల్లవంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అయితే ఈ నాణ్యాలు చెల్లుతాయని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నా ప్రజల్లో అవగాహన మాత్రం రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం
పాత నోట్లు 1,000 రూపాయలు 500 నోట్లను రద్దు చేసినప్పుడు తీవ్రంగా కరెన్సీ సమస్య ఎదురైంది. పలు బ్యాంకుల్లో వినియోగదారులకు చిల్లర కష్టాలు లేకుండా నాణ్యాలను సరఫరా చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 10 రూపాయల నాణ్యాలకు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు కనిపించడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చిల్లర అవసరం ఉన్నప్పటికీ 10 రూపాయల నాణ్యాలు ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు దుకాణదారులు. ఆర్టీసీ బస్సులో సైతం 10 రూపాయల నాణ్యాల సమస్యలు ఎదురవుతుందని కండక్టర్లు చెబుతున్నారు. 10 రూపాయల నాణ్యాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో బ్యాంకర్లు సైతం చేతుర్చాల్సిన పరిస్థితి రావడంతో వివిధ వాణిజ్య చిరు వ్యాపారులు సైతం ఈ 10 నాణ్యాలు ప్రకారులకు వారు కూడా ఇతరుల నుంచి 10 రూపాయల నాణ్యాలు తీసుకోవాలంటే ఆందోళనకు గురవుతున్నారు. 10 రూపీస్ కరెన్సీ వెళ్తలేవని అసలు ఏ కిరాణంలో తీసుకుంటలేరు. మా చిన్న కిరాణం ఏ కిరాణంలో తీసుకుంటలేరు. అటు బ్యాంకు పోతే రేపరా మా బ్రా అంటాను. ఇట్లా ఈ 10 రూపీస్ కరెన్సీ బట్టి గిరాకీ తగ్గింది బాగా. కస్టమర్లు కూడా వాళ్ళు ఇచ్చిన మేము తీసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్నది. డబ్బులు మార్చాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. 10 రూపాయల కాయిన్ తీసుకుని మరీ తీసుకుంటారు. గవర్నమెంట్ 10 రూపాయల కాయిన్ ఇస్తుంది మరి చిల్లర లేవని చెప్పి మా చిల్లర కాయలు చిల్లర నోట్ వేయకుండా 10 రూపాయల కాయ దుకాణాలు మీరు ఎక్కడైనా ఇస్తున్నారు. ఆ 10 రూపాయల కాయలు మేము షాప్లో వేస్తే తీసుకోలేదని చెప్పి దాని గురించి మనం ఇబ్బంది పెడుతున్నారు. ఉపయోగ టైంలో వాళ్ళకు అవగాహన లేకుండా బంద్ పెట్టడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి ప్రజలు కూడా కొంచెం అవగాహన కల్పించినట్టు బ్యాంకర్ కూడా చెప్పాలి. వాళ్ళు 10 రూపాయల నాణ్యాలు చెల్లుబాటు కావడం లేదన్న ప్రచారం గ్రామాల్లో కంటే పట్టణాల్లో అధికంగా కనిపిస్తుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వివిధ అవసరాల కోసం 10 రూపాయల నాణ్యాలు తీసుకువస్తే దుకాణ యజమానులు ఒక్కసారిగా ఈ నాణ్యాలు తీసుకోమని చేతులు ఎత్తేసేసరికి నిరాశగా వెళ్తున్నారు ప్రజలు. నాణ్యాల చెల్లుబాటుపైన వివిధ రకాల వదంతులు వినిపిస్తుండడంతో సామాన్య జనం మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ బాల్కసుమన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి క్రీడల శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ మాట్లాడుతూ కొంతమంది కోర్టుకు వెళ్లడం వల్ల వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్ పడిందని, త్వరలోనే వాటిని మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని అన్నారు. క్రీడలు జీవితాన్ని ఎంతో ఆనందమయంగా తీర్చిదిద్దుతాయని, క్రీడలతో మానసిక శారీరకంగా ఉపయోగపడతాయని, ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఎంపీ తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ వివిధ క్రీడలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి గౌరవ మేయర్ గారు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని అందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం గతంలో సింగరేణిలో కార్మికుల కోసం వారసత్వ ఉద్యోగాలు తీసుకొచ్చింది. సరే దాంట్లో ఎవడో వాడో వీడో పనికి మాలను కొంతమంది కోర్టు పోవడం వల్ల కోర్టు దాన్ని కొట్టేసింది. ప్రభుత్వం దాని విషయంలో పాజిటివ్గా ఇంకే రకంగా కార్మికులకు దీన్ని చేయొచ్చు అనేటటువంటి విషయంలో చాలా పాజిటివ్ గా ఆలోచన చేస్తూ ఉంది. ఎవరు కూడా ఆందోళన పడద్దు. దాని విషయంలో ప్రభుత్వం చాలా పాజిటివ్ ఉంది, చాలా సింపథెటిక్ గా ఉంది. అన్ని కుదిరితే రామగుండం అతి త్వరలో ఒక భారీ పరిశ్రమను కూడా తీసుకురాబోతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని రకాల ఇన్ ప్రిన్సిపల్ డిస్కషన్స్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో కూడా అయిపోయినాయి. నగరంలో వేర్వేరు చోట్ల కారు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కారును వేగంగా నడుపుతూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్లో రాంగ్ రూట్లో వెళుతూ ఎదురుగా వస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారును సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా కొత్తపేట మారుతినగర్కు చెందిన హరిబాబు, కమల దంపతులు ఉబర్ క్యాబ్ను బుక్ చేసుకుని ఇంటి నుంచి బయలుదేరి వెళ్తుండగా నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో బాల మహేందర్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆ
నగరంలోని అంబర్పేటలో మహిళను అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అంబర్పేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి వద్ద 400,000 రూపాయలు అప్పుగా తీసుకుని చాలా కాలమైనా చెల్లించకపోవడంతో ఆగ్రహించిన వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ భార్యను కిడ్నాప్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఉత్తర మండల డీసీపీ సుమతి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల సెల్ఫోన్ల సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు అయిన వీడియోలు ఆధారంగా వారిని గుర్తించి మహిళను రక్షించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కారు, బైక్తో పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మనం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా జెన్పాక్ట్ కంపెనీకి సంబంధించిన కారు, ఇండికా కార్ యొక్క నంబర్తో అది మనకు టోల్గేట్ క్రాస్ అయినట్టు, నిజామాబాద్ సైడ్ వెళ్ళినట్టు ఇమ్మీడియట్గా మనము కెమెరాస్ ద్వారా ట్రేస్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రము వీళ్ళను మనం రైల్వే గేట్ దగ్గర వాళ్ళు తిరిగి ఇవన్నీ తీసుకొని వస్తున్నారని తెలిసి అక్కడ అడ్డగించి ఎంటైర్ ఈ A1 మేడిపల్లి శ్రీనివాస్, తర్వాత చిల్కలపల్లి సాయిరాం, తర్వాత రాజిరెడ్డి వీళ్ళ ముగ్గురిని అంబర్పేట్ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ మేడిపల్లి సత్యనారాయణ అని ఇతను ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో అతని కొడుకు, ఇతను మైనర్ కాబట్టి ఇంకా అరెస్ట్ చేయలేదు. రిమైనింగ్ వెంకట్, తర్వాత సాయి స్వరూప్ వీళ్ళిద్దరు కూడా అతనికి సంబంధించిన వాళ్ళే, ఒకతను బావమరిది, ఒకతను ఆడబడుచు కొడుకు, సంథింగ్ రిలేటెడ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్. వాళ్ళిద్దరు కూడా అబ్స్పాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. బాహుబలి 2 సినిమాని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్కు వచ్చి నిర్మాతలతో బేరసారాలకు దిగింది. ఢిల్లీ, బీహార్ కేంద్రాలుగా జరిగిన ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం 6 నిందితుల్ని అరెస్టు చేసినట్లు సిసిఎస్ డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ ముఠా అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసే వారని ఆయన పేర్కొన్నారు. తన వద్ద హెచ్డి ప్రింట్ ఉందని, సినిమా ప్రదర్శితమైనన్ని రోజులు వారానికి 15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి గుట్టును రట్టు చేశారు. క్లెయిమింగ్ టు హ్యావ్ ఒరిజినల్ హెచ్డి కాపీ ఆఫ్ ద మూవీ, హెడ్ అప్రోచ్ ద ప్రొడక్షన్ హౌస్ టు ఆస్క్ ఫర్ సర్టన్ మనీ, అంటే డబ్బులు అడిగేసి ఇలా డబ్బులు ఇస్తే ఆ క్లిప్ని నెట్ మీద కానీ వేరే చోట్ల రిలీజ్ చేయము అనేసి అప్రోచ్ అయ్యారు. యాక్చువల్ హెచ్డి వాటర్ మార్క్తో ఉన్న కాపీ కూడా చూపించాడు. నాట్ ఓన్లీ క్యాచింగ్ హిమ్ బట్ యాక్చువల్ ఎక్కడి నుంచి, బికాజ్ ఇట్ వాజ్ అ ఫుల్ వర్షన్ ఆఫ్ ద మూవీ అండ్ హెచ్డి వర్షన్, అంటే ఎక్కడి నుంచో లీకేజ్ అయి ఉంటుందని ఒక సస్పిషన్ ఉండేది. సో ఎక్కడి నుంచి అది ఒప్టెన్ అయింది అది చూడడానికి దిస్ ఆపరేషన్ వాజ్ క్యారీడ్ అవుట్, దానికి సిస్టమేటికలీ సోర్స్కి ట్రేస్ చేయడానికి. ఇట్ వాజ్ లర్న్ దట్ దిస్ పర్సన్ ఆపరేటెడ్ ఫ్రమ్ ఢిల్లీ. ద వీడియో కేమ్ ఫ్రమ్ అక్కడ ఒక డిస్ట్రిక్ట్, బేగుసరాయ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది బీహార్లో, అక్కడ నుంచి వాళ్ళకి అది సోర్స్ అయింది. అక్కడ నుంచి ఒక పర్సన్ హాస్ గివెన్ దట్ వీణా అని థియేటర్ అక్కడ ఉండేది, సో ఆ థియేటర్ నుంచి డౌన్లోడ్ అయింది. మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ పెళ్లి కొడుకును మృత్యువు కబళించింది. ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న పెళ్లి వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటనలో పెళ్లి కుమారుడితో పాటు 4 మృతి చెందగా 20 గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలానికి వెళుతున్న పెళ్లి వాహనం విశ్రాంతి నిమిత్తం మార్గమధ్యంలో ఆగింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు వెంకట శేష సాయినాథ్తో పాటు 4 మృతి చెందారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంతో 2 కుటుంబాల్లో విషాదం అలముకుంది. మోతే దాటిన వెంటనే ఒక వెరీ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. మనకి ఇక్కడ కూకట్పల్లి నుంచి చెర్ల వైపు ఒక డీసీఎంలో పెళ్లి బృందం బయలుదేరింది. వాళ్ళకి ఇవాళ నైట్ మ్యారేజ్ ఉంది యాక్చువల్గా, సో వాళ్ళు పెళ్లి కోసం అని చెప్పేసి బయలుదేరడం జరిగింది. సో మోతే క్రాస్ అయిన వెంటనే ఒక యూరినల్స్ పాస్ చేద్దామని చెప్పేసి డీసీఎం ఆపి, డీసీఎం దిగుతున్న క్రమంలో అందులో ఉన్న పెళ్లి బృందం అంతా కూడా వెనకాల నుంచి వచ్చిన ఒక లారీ సడన్గా అతను నెగ్లిజెంట్గా రావడం వల్ల హిట్ ఇవ్వడం జరిగింది. స్పాట్లో దామోదర్ అనే వ్యక్తి చనిపోయాడు. తర్వాత చాలా దారుణమైన విషయం ఏంటంటే అందులో ఉన్న పెళ్లి కొడుకు కూడా ఆన్ ద వే టు హాస్పిటల్, శేషసాయి అనే అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది.
వీళ్ళంతా కూడా హైదరాబాద్కి చెందిన వ్యక్తులు. అండ్ ఇక్కడికి టోటల్ 16 మెంబర్స్ని ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తర్వాత వాళ్ళ కండిషన్ కూడా సీరియస్గా ఉండడం వల్ల 12 మందిని ఇక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి రకరకాల హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళలో కూడా 4 మెంబర్స్ సీరియస్గా ఉన్నారని చెప్పేసి ఇక్కడ సూర్యపేట డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. యాక్సిడెంట్ వెహికల్ ట్రేస్ అయింది. వెహికల్ ప్లస్ డ్రైవర్ కూడా ప్రజెంట్ మోతే పిఎస్ కస్టడీలో ఉన్నాడు. ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ 1000 కోట్ల రూపాయల భూదందల వ్యవహారాలు నడిపారంటూ ఐటీ శాఖ దాడులు చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు పాట్నాలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్జేడీ కార్యకర్తలకు బీజేపీ అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో బీజేపీ కార్యాలయం ఎదుట ఆర్జేడీ కార్యకర్తలు నిరసనగా దిగారు. ఆ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. పార్కింగ్ వాహనాలను ధ్వంసం చేశారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసిన వారిని చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీఛార్జీ నిర్వహించారు. 2007 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో గల హజర్గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గడిచిన 2 రోజులుగా మీరాబాయి గెస్ట్ హౌస్లో అనురాగ్ తివారీ ఉంటున్నాడు. గెస్ట్ హౌస్ సమీపంలో వ్యక్తి పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా గుర్తింపు కార్డు ద్వారా ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.